రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పల్లపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుడు దేశానికి విశేష సేవలు అందించిన మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్యలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడిగా దేశ ప్రజల గుండెల్లో జగజ్జీవన్ రామ్ నిలిచారని అన్నారు. సంఘ సంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి ఎలనేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి అని కొన్యాడారు. మాజీ ఉప ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. కులరహిత సమాజం కోసం పాటుపడి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచారని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనుకటి రచ్చిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య, సర్పంచులు గుంటి లతాశ్రీ, ఎల్లందుల శంకరయ్య, నాయకులు కొట్టేపల్లి సుధాకర్, సంభా లక్ష్మీరాజం, గుంటి శంకర్, మేడుదుల మల్లేశం, కవ్వం పల్లి రాములు, కొంకటి మధు, ఎడపల్లి బాబు, కంకణాల పురుషోత్తం రెడ్డి, సృజన్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ఎర్రమల్లయ్య, రవీందర్, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. డాక్టర్ బాబు రవీవన్ రావు గారి 115వ జయంతి సందర్భంగా బాబు జగజ్జీవన్ రావు గారు చేసినటువంటి సేవలు, విశేష సేవలు చిరస్మరణీయము. వారిని స్మరించుకొని ఈరోజు బొయ్యంపల్లి మండలంలోని మండల పరిషత్తులో నివాళులు అర్పించడం జరిగింది. వారు ఒక ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలు స్మరణీయము. అలాగే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి ఆశయాలకు అనుగుణంగా సాధనగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దళితులు తరతరాలుగా వస్తున్నటువంటి ఆర్థిక సామాజిక వంటి వివక్షతకు దూరంగా ఈ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితులు ఉన్నతంగా ఎదగాలని వారు కృషి చేస్తున్నారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అడుగుజారుల్లో మా బొయ్యంపల్లి మండల ప్రజలందరము ముందుకు కొనసాగుతాము అని తెలియజేస్తున్నాను. బాబు జగజ్జీవన్ రాము 115వ జయంతి పురస్కరించుకొని బోయినపల్లి మండల కేంద్రంలో వారి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి బాబు జగజ్జీవన్ రామ్, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, వీరిద్దరు మహనీయులు మరి భారతదేశ సమాజంలో ఇప్పుడు సామాజికవేత్తలుగా మరి సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి మరి ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఏదైతే ఉందో వారు అభ్యున్నతికి చెంది సమసమాజంలో వారు కూడా కలవాలనే ఒక వారి యొక్క తపన, ఈ రెండు జోడు గుర్రాలక అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ గారు మరి భారతదేశంలోటువంటి అట్టడు వర్గాలకు చేసినటువంటి సేవలు, మరి ఒకరైతే రాజ్యాంగ రచయితగా మరి దాన్ని అమలు పరిచే దిశగా బాబు జగజ్జీవన్ రావు మరి బ్రిటిషు ఇండియా కాలం నుంచే మరి వారు ప్రభుత్వంలో వండుకుంటూ మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత వారు చనిపోయేంత వరకు కూడా మరి పార్లమెంటులో ఉండి మరి యొక్క ఈ దళితులకు ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగపరమైన హక్కులు ఏదైతే ఉన్నాయో వాటిని అనునిత్యం వారు కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి మరి వారు అత్యున్నత స్థానం దాదాపుగా ప్రధానమంత్రి స్థాయికి దాకా వెళ్ళి ఉప ప్రధానిగా అయ్యి కూడా మన భారతదేశ అణగారిన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా వారు వెలుగొందినారు. మరి యొక్క వారి యొక్క ఆశయాలను, వారి యొక్క మన ముందుంచిన లక్ష్యాలను, మరి వారు ఏదైతే ఈ నిమ్న జాతులకు సేవ చేసారో వారి యొక్క స్ఫూర్తి తీసుకొని మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ముందుకు సాగుతారు. మనం కూడా మన స్థాయిలో కూడా వారి యొక్క ఆశించిన ఆశయాలను, వారి యొక్క కన్న కలలను మన బడు బలహీన వర్గాలకు మన సంక్షేమ ఫలాలు అందేలా మనంతా మనందరి కృషిగా కృషి చేయాలని కోరుకుంటున్నాం.